మీ అందరిని కూడా ఒక కుటుంబ సభ్యులలాగా మీలో ఒకటిగా ఉంటూ మీ గ్రామాల అభివృద్ధితో పాటు మీ గ్రామంలో ఏ పేదవాడు బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా పాలు పంచుకుంటానని అలాగే ఈ కార్యక్రమం పాల్గొంటున్న మా ముంట్లో ఫ్లోర్ లీడర్ గతంలో వైద్యర్గేమో పనిచేసిన మా సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మొన్ననే మా పార్టీలోకి ఉత్సాహంగా వచ్చి నగరంలో వైస్ చైర్మన్గా ఉంటూ దాదాపు 10 మంది కౌన్సిలర్తో వచ్చిన మా సోదరుడు అప్పగొన్ రమేష్ రావు గారు చిన్నప్పటికెళ్ళి నాకు ఎంతో దగ్గర వాళ్ళిద్దరు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ రమేష్ రావు గారు కానీ వారికి అలాగే మా డీసీసీ ఉపాధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు చింతకుండ రవీందర్ రెడ్డి గారు 99 కెళ్ళి నాతో విన్నట్టు ఉన్నవారు వారికి కూడా స్వాగతం పలుకుతూ అలాగే మా కాంతంతి కాకుండా మా చెల్లెలు ఆజీపూర్ సర్పంచ్ ఏ ఇంకా ఏం పేరు నీ పేరు ఎప్పుడు మర్చిపోదు కవిత డైనామిక్ సర్పంచ్ మననే కొట్లాడి 5 కోట్ల బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించుకున్న వాళ్ళ ఊరికి వాళ్ళందరూ కూడా నేను 40 ఎమ్మెల్యే పొందుతుంటే వాళ్ళు బాధపడుతున్నాను 5 ఏళ్ళు వాళ్ళ అనుబంధం గతంలో 40లో ఎట్లుండను వాళ్ళందరూ కూడా చెల్లెళ్ళు తమ్ముళ్ళు నన్ను ఒక గుండెల్లో పెట్టుకొని చూసుకున్న 5 ఏళ్ళు భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఇలాంటి చెల్లెళ్ళు వారు కూడా పాల్గొన్నందుకు అలాగే మా నాగరెడ్డిపల్లితో పాటు నగర గారు ముఖ్య నాయకులు భూపాల్ రెడ్డి గారు ఇతర నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలోకి వచ్చిన మీ అందరికీ ముందుగా ఒకటే హామీ ఇస్తున్నాను హామీ కాదు ఒక మాట ఇస్తున్నాను ఈ వచ్చే 5 సంవత్సరాలు మీకోసమే ఉంటానని మీ సేవలో ఉంటానని గతంలో 20 ఏళ్ళు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి 5వసారి ఓడిపోయినా మళ్ళా ప్రజలు దేవుడు ఆశీర్వదించి మీరు కూడా మీ ప్రాంతాల్లో మీకు ఉన్న బంధువర్గాలతో భువనగిరి ప్రజలు కూడా ఆశీర్వదించి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ పంపించి ఎంపీగా గెలిచానంటే 4 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిపించి నాకు తీసుకొచ్చిన పేరుతోనే ఈరోజు ఈ స్థాయికి ఎదిగాలి అందుకనే నల్గొండ ప్రజల రుణం ఎంత చేసినా తక్కువనే జీవితాంతం మీకు రుణపడి ఉంటారని మీరే నాయకులుగా ఉండి నన్ను 4 సార్లు గెలిపించారు ఎక్కడ కూడా తెలిసి నేను తప్పు చేయలేదు చేసే వరకు అభివృద్ధి చేశాను 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి గ్రామంలో సబ్స్టేషన్ కానీ రోడ్స్ కానీ మన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఎవరన్నా పేదవాడు దురదృష్టవశాత్తు ఎక్కడన్నా గాయపడ్డా చనిపోయినా ఏ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా చదువుకోవాలన్నా సహాయం చేస్తూ మీ మధ్యలో గడిపారు మళ్ళీ ఈరోజు ఎన్నికల్లో నన్ను గెలిపించడానికి వచ్చిన మీ అందరికి ఒకటే మాట ఇస్తున్నా 5 సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్కు ఒక్కసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని మేమిచ్చిన 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటు ఇలా మీరు చూస్తున్నారు చంద్రరావు లాంటి సీనియర్ నాయకుడు 25-30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉండి నచ్చలేని నాయకుడు అలాంటి రాష్ట్ర నాయకుడు పోయినసారి అక్కడ ఉన్న అభ్యర్థి ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి దగ్గర నుండి గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే ఆయనని అనరాని మాటలు అని అనుకుంటూ టీవీలో ఆయన ఇంటర్వ్యూ చూస్తే నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి ఒక పెద్ద మనిషిని పట్టుకొని అక్కడున్న ఎమ్మెల్యే గెలిచిన 2 మాసాలకే ఆయన భుజస్కంధాలపై వేసుకొని గెలిపించాడు ఆయన ఏదైనా పని చెప్తే ఆయన అన్న మాట చెప్తున్నాను అది చెప్పకూడదు ఆయన నిన్న నిర్వహణ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను కానీ ఆ ఎమ్మెల్యే అధికార మతం అనుకో డబ్బులు అనుకో ఈ ముసలోని కాదు ఏం పని లేదా సత్యగాడికి వచ్చిండు రాజకీయాలు ఇంటర్వ్యూ పెరుగుతుందని చెప్పి మాట అనమాట ఆయన చంద్రరావు గారు మాటలు టీవీలో ఇంటర్వ్యూ చూసిన అంటే గెలిచిన ఎమ్మెల్యేలు గెలిపించిన నాయకులను మర్చిపోతే ఏ విధంగా ఉంటుంది వాళ్ళు లేని ఇక్కడ ఉన్నవాళ్ళు లేని మేము ఎవరు కూడా నాయకులం కాదు వాళ్ళ కష్ట ఫలితంలోనే నేనైనా ఇంకా కోదాడ ఎమ్మెల్యే అయినా నల్గొండ ఎమ్మెల్యే అయినా వాళ్ళ కష్టంతో మనం ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళని గౌరవించడం మన ప్రతి